మనస్ఫూర్తి శ్రీపతి రాముడు గారు మేమందరం చాలా దాదాపు ఒక 2006-2007లో చాలా గంటలు గంటలు కొన్ని రోజులు రోజులు మాట్లాడుకునేవాళ్ళు సంబంధిత వ్యక్తులతోటి. ఆ రోజుల నుంచి నేను చూస్తుంది లాస్ట్ 15-18 ఇయర్స్గా ఈరోజుకి మనం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఇంకా మనకి విదేశీ విద్యకు పథకాలు రాలేదని మాట్లాడుతున్నాం, కానీ ఎందుకు మనం అధికారానికి చేరువయ్యి ఎందుకు మనం చూడలేకపోతున్నాం అనే యాంగిల్ చూడనంత కాలం ఎప్పుడు మనం ఇదే పరిస్థితిలో ఉంటాం? మరి సమస్య ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే, ఎనీ ఎక్స్ట్రీమ్ ఒపీనియన్, ఎనీ ఎక్స్ట్రీమ్ యాంగిల్ మనం చూస్తే, పర్స్పెక్టివ్ అనేది పట్టుకొని మనం ముందుకెళ్దామంటే ఎక్కడో చోట ఆగిపోతాం. మనం అందుకనే సపుల్గా ఫ్లెక్సిబుల్గా ఉన్నాం. అలా అని చెప్పి విలువలు మార్చుకోమని చెప్పట్లా. ఎందుకంటే నేను కేజీ సత్యమూర్తి గారిని ఆయన పీపుల్స్ వార్ నుంచి వచ్చేసినప్పుడు అండగారిన వర్గాలకు అండగా ఉందామని చెప్పి ఆ రోజున బహుజన సమాజ్ పార్టీతో ఆయన కలిసి ముందుకెళ్ళిన తర్వాత అది ఎట్లా విఫలమైన విధానం కానీ, బీఎస్పీ ఒక తా ఉవ్వెత్తు అలలాగా లేచి అది ముందుకెళ్ళని వైనం కానీ, ఆ తర్వాత వచ్చిన మేము పెట్టిన ప్రజారాజ్యం కానీ, ఇవన్నీ కూడా ఏమి సూచిస్తుంటే ఎక్కడో ఒక అవగాహన లోపం ఉంది ప్రతి ఒక్కరిలో. గుడ్డి ద్వేషం మంచిది కాదు, సమాజం విచ్ఛిన్నమైపోతుంది. మన హక్కుల్ని కాలరాచే ఎవరినైనా సరే ఎదుర్కోవాలి, ఖచ్చితంగా ఎదుర్కోవాలి, దాంట్లో ఇంకొక మాట లేదు. నేను ఇలా మనం మాట్లాడుతుంటే నాకు ఈ మధ్యన చాలా కష్టమైంది ఏమైంది అంటే, కోనసీమ ఒక సమస్య పెట్టింది. అది యాక్చువల్ సమస్య కాదు, కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారు జిల్లా పేరు పెట్టినప్పుడు కోనసీమకి అంబేడ్కర్ గారు జిల్లా పేరు పెట్టడం అనేది ఒక పెడితే అసలు దాంట్లో తప్ప అనిపించలేదు నాకు. కానీ పెట్టిన నాయకులు యొక్క ఉద్దేశం మీరు కొట్టుకోండి, ఈ కులాలు మీరు కొట్టుకొని చావండి. ఎమోషనల్గా మనం కూర్చొని కొట్టుకొని చచ్చిపోతే పబ్బం వాళ్ళు గడుపుకుంటారు. నేను అందుకనే చాలా సంయమనం పాటించి, ఎందుకంటే నేను చేస్తుంది ఒక సామాజిక పునర్నిర్మాణం. దెబ్బతిని వచ్చిన వాడు, కడుపు ఖాళీ ఉన్నవాడు మాది కాదు, చాలామంది. కాన్షీరామ్ గారి వ్యధ నేను చూసిన వాడిని, ఆయన సంబంధిత వ్యక్తులతో తిరిగిన వాడిని, ఇవన్నీ చూసి నేను ఒకటే అర్థం చేసుకుంది, ఎంత క్లిష్టమైందో కష్టమైందైనా సరే మేము అండగా నిలబడాలి దీనికి. విజయ్ కుమార్ని కూడా ఎందుకు ఎంకరేజ్ చేశానంటే, చాలామంది అడుగుతారు నువ్వు ఎలా పికప్ చేసావు విజయ్ కుమార్ని కూర్చోబెట్టి జనరల్ సెక్రటరీ ఎలా చేసేస్తావని అంటే, నాకు ఒకటే కనిపించింది, అతను నాయకత్వ లక్షణాలు కనిపించినాయి. జైలుకి వెళ్ళగలడు, పోరాటం చేయగలడు, ఒత్తిడి తీసుకో, నాయకత్వం అంటేనే ఒత్తిడి తీసుకోగలడు, నువ్వు నమ్మిన సిద్ధాంతానికి నిలబడి ఉండటం. నాకు అంతకుమించి వేరే లక్షణాలు ఏం అవసరం లేదు నాకు. నాయకుడికి నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది, అందుకు నేను విజయ్ని నక్కుని చేర్చుకున్నాను. ఎందుకంటే ఎవరో ఒక్కళ్ళు ఒకసారి కొన్ని సమయాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఒక స్పెషల్ థ్రస్ట్ ఇవ్వకపోతే కొత్త నాయకత్వం మిగతా కులాల నుంచి రాదు. నేను మాటలతోటి నేను కూర్చోబెట్టి నేను మీ వాడిని ఆరు నేను చెప్పలేను అట్లా. నేను మీ వాడిని నేను ఎప్పుడు చెప్పగలనంటే నేను పని చేసే చెప్పగలను, నక్కుని చేర్చుకుని చెప్పగలను తప్ప, పని చేసి మీకు అనిపించాలి మావాడని నేను చెప్పను మాట. మీరు ఆ దృష్టిలో చూడాల్సిందని నేను కోరుకుంటున్నాను. అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించి నేను ముఖ్యంగా షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించి గంగలి గారికి కూడా తెలుసు, అరకు వ్యాలీ నేను మన పర్యటనకి వెళ్ళినప్పుడు నేను ఈ పోరాట యాత్ర అప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితులు, పిల్లలకి నీళ్లు తాగడానికి కూడా పురుగులు తిరుగుతున్న నీళ్లు, ఒక లైబ్రరీలో కూర్చొని 100 పుస్తకాలు చదవడం కంటే కూడా ఒక 3 రోజుల తాలూకు ఒక క్షేత్రస్థాయి పర్యటన చాలా గొప్ప పాఠాలు నేర్పుతుంది. నేను ఆ రోజు వెళ్ళినప్పుడు వారు తాగే నీళ్లు కానీ, వారికి బిడ్డలకు వచ్చే చర్మ వ్యాధులు కానీ, వారికి ఇవ్వాల్సిందల్లా ఒకటి సహజంగా ఉండే వారి జీవన శైలి నుంచి మనం ఈ ఆధునీకరణ అంటాం లేదంటే మనకి ఈ న్యూ ఏజ్ కామర్స్ కానీ, ఈ మార్కెట్ బేస్డ్ కామర్స్ కానీ, వాటన్నిటి దూరంగా తీసుకొచ్చేస్తాం వాళ్ళకి సాంప్రదాయమైన జీవితం నుంచి. అందువల్ల వాళ్ళకి కొత్త రకమైన జబ్బులు వచ్చేసినాయి. ఇవన్నీ చూసి
నేను అర్థం చేసుకుంది ఎట్లా అయినా సరే అలాగే ఐటీడీఏ గురించి ఇందాక మాట్లాడుతూ ఉంటే శంకరన్ గారు అనుకుని ప్రపోజ్ చేసింది, ఐటీడీఏ ఇనిషియేట్ చేసింది. ఐటీడీఏకి సంబంధించి చాలామంది ఔత్సాహికులైన యువత అన్న నాకు ఒక మార్షల్ ఆర్ట్స్ వచ్చి నేను మలేషియాకి వెళ్ళాలి, ఐటీడీఏ నుంచి మాకు ఫండ్స్ రావాలి, మాకు ఫండ్స్ ఇవ్వట్లేదు. వాడి హక్కు కదా అంట. దీనికి కూడా రికమెండేషన్. సో నాకు మొట్టమొదటి ఎస్సీఎస్సీ సప్లాన్ కానీ అన్నీ చూస్తూ ఉన్నా, ఒకటి అనిపించింది, బయట శత్రువుల్ని చూడటం కంటే కూడా మనతోటే ఉండి మన పక్కనే ఉండి మన అనుకూల శత్రువుల్ని మీరు గుర్తించాలి. మన ఎదుగుదలకి బయట కనిపించే కారణాలు కాకుండా మన పక్కనే ఉండి మనల్ని ఎందుకు ఎదగనివ్వట్లేదు అన్న వ్యక్తులను కూడా మనం ఆలోచించి వారిని సరైన తీరులో రీతిలో దూరం పెట్టకపోతే, ఇప్పుడు కోట ద్వారాలు బయటవాడు కొట్టడు, లోపల వాడు ఓపెన్ చేస్తేనే బయటవాడు లోపలికి రాగలడు. అలాగే ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించి ఎందుకు గండికో, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఎస్టీ ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎందుకు మీరు బలంగా మాట్లాడరు? నన్ను ఆ మధ్యన పేరు ప్రస్తావించడానికి అది సున్నితమైన అంశం కాబట్టి చెప్పట్లేదు. ఒక ఐఆర్ఎస్ అధికారి, ఇన్కమ్ ట్యాక్స్లో చాలా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, ఈ మధ్యన ఇక్కడ మ్యారేజ్ జరిగింది ఒక 1 ఇయర్ బ్యాక్స్, ఆయన నన్ను పని కట్టుకుని నన్ను ఆహ్వానించాను. ఆయన నాకు తెలుసు చాలా సంవత్సరం నుంచి, కథ వారికి వారి కుటుంబ సభ్యులు ఎవరో వైసీపీలో ఉంటారు. నేను వారికి ఒకటి చెప్పాను, సార్ మీరు నన్ను పిలిస్తే మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఇబ్బంది అవుద్ది, నేను రానులేండి అన్న. ఆయన పంతం పట్టి అవేమీ లేదు, ఆయన ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి, నాకు తెలిసి ఆయన మాదిగల కులానికి చెందిన వ్యక్తి అనుకుంటా. సో నేను చెప్పాను ఇబ్బంది అవ్వద్దు సార్, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, లేదంటే ఆయన బలంతో పెడితే నేను బయలుదేరిపోయాను, ఫ్లైట్ ఎక్కబోతున్నాను ఇంకొక అరగంటలో. వెంటనే ఆయన ఫోన్ చేసి క్షమించాలి, మీరు బయలుదేరద్దని చెప్పన్నారు మిమ్మల్ని అని. దేనికంటే ఇక్కడ నాయకులు మిమ్మల్ని రావద్దు, వస్తే మేము ఆయన రారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి రారంటాను. పాపం వాళ్ళ సంబంధం పార్టీ సంబంధం అయింది కాబట్టి ఆయన నేను ఆఫ్ చేశాను. మరి ఇదే పెళ్ళికి ఈ ముఖ్యమంత్రి వేరే పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు, అక్కడ అడ్డు రాంది, ఇక్కడ ఎందుకు అడ్డు వచ్చింది? పెద్ద పెద్ద పత్రికాధిపతుల పెళ్ళికి వెళ్ళాం, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పెళ్ళికి వెళ్ళాం, అక్కడ రాని అడ్డు అంటే వాళ్ళకి చెప్పలేడు, వాళ్ళని శాసించలేడు, ఇక్కడ మిమ్మల్ని మనల్ని శాసించగలం, అంతే తేడా. భయం మనకి. నేను ఒకటి చెప్తాను జనసేన తరపు నుంచి, నేను మీ వాడిని, మీ మనుషుడు, అన్ని కరెక్ట్ చేస్తానని చెప్పట్లా, ఎందుకంటే వ్యవస్థీకృతం అయిపోయిన ఈ విషయాలని ప్రక్షాళన చేయటం చాలా కష్టసాధ్యమైంది. కానీ నేను నిలబడే వ్యక్తిని, మీ చేత ఒక 2 తిట్లు తిడుచుకో, పెద్ద మీరులాంటి పెద్దలు తిడితే నేను భరిస్తాను, సరిదిద్దుకుంటాను, తప్పు లేదని ఉంటే సరిదిద్దుకుంటాను. సుధాకర్ గారు లాంటి పెద్దలు కూర్చోబెట్టి ఇక్కడ లోపాలు ఉన్నాయి, అసలు ముందు ఎస్సీఎస్టీ సప్లాన్ ఎక్కువ వివరించాలి. మీరు ఇందాక ఒక పర్టికులర్ పదం వాడారు సార్, అది అవుట్కమ్ బడ్జెట్. ఈ అవుట్కమ్ బడ్జెట్ అనేది సామాన్యుడికి తెలిసేలాగా మేము తీసుకెళ్తాం, ఎందుకంటే మీ హక్కు, నా డబ్బు, నా శ్రమ, నా హక్కు, ఆ హక్కును తీసుకెళ్తాం. వీటన్నిటికీ చెయ్యాలి అంటే చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి సగటు మన సామాన్య ప్రజానీకానికి అర్థం కావడానికి దామాషా పద్ధతి అంటే అది అధికారంలో కానీ డబ్బులో కానీ మేమెంతో మాకంత. మన రాష్ట్రంలో మాల మాదిగ రెల్లి ఇలాగ సబ్ అన్ని సబ్ క్యాస్ట్లను కలుపుకుని దాదాపు 27 దాకా ఉన్నట్టు నాకు అవగాహన ఉంది, ఇంతకుమించి ఒకటి పొరపడితే క్షమించండి, 53 58 ఒక్కొక్క పుస్తకం ఒకలా చదువుతూ ఉంటాం, అందులో నాకు అంటే ముఖ్యమైన ఒక 16 17 ఉండి మిగతాయి చిన్న చిన్న తక్కువ ఉండేది, ఒక 57 కులాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ సంబంధించి ఇవన్నీ కలుపుకొని 16.4%, అలాగే ఎస్టీల్ జనాభా 5.3%. వీటికి మన బడ్జెట్లో ఒక ఉదాహరణకి 100,000 రూపాయలు బడ్జెట్ అంటే
ఈ రెండు ఎస్సీ ఎస్టీలు కలుపుకొని 21% ఆఫ్ పాపులేషన్, 22% ఆఫ్ పాపులేషన్ అనుకుంటే 22,000 కోట్లు వారికి కేటాయించాలి, వారి అభివృద్ధి కేటాయించాలి. ఇంత చాలా చాలా సింపుల్గా సగటు మనిషికి అర్థం కావడానికి. కానీ అది కేటాయించకపోగా అది ఎలా మళ్లించారంటానికి దాదాపు మన చాలా కాలం ఈ మధ్యన మనకి దళిత సంఘాలు చాలా